ప్రజలు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో ఇచ్చే కోవిషీల్డ్ మంచిదా లేకపోతే కోవాక్సిన్ మంచిదా అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఇప్పటికి వరకు ఏ కాంప్లికేషన్స్ మనకు కనబడలే. కొంతమేరకు సోషల్ మీడియాలో కోవిషీల్డ్ వల్ల ఉత్తర ప్రదేశ్ లో మర్దాబాద్ అనే విలేజ్ లో టౌన్ లో ఒక వ్యక్తి చనిపోయాడని కోవిషీల్డ్ వల్ల ఒక సోషల్ మీడియా ట్రోలింగ్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే అది వ్యాక్సిన్ వల్ల చనిపోవడం జరిగిందా ఇతరత్ర వేరే కారణాల వల్ల చనిపోయిందనే దాన్ని స్టడీ చేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు కోవాక్సిన్ వాళ్ళు కూడా భారత్ బయోటెక్ వాళ్ళు కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ గురించి వ్యాక్సిన్ ఇవ్వడం గురించి చెప్పడం జరుగుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కు పాలిచ్చే తల్లులు పెద్దవాళ్ళు కోమార్బిడ్ డిజీజ్ ఉన్నవాళ్ళు ఇమ్యూనో సప్రెషన్ అంటే క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఇతరత్ర ఏవైతే ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసే అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళకి ఇచ్చే డ్రగ్స్ వలన ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా ఉంటే బెటరు. కొన్ని సైడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి చూస్తున్నామని చెప్పేసి కోవాక్సిన్ వాళ్ళు చెప్పడం కొంతమేరకు అటు కోవిషీల్డ్ అయినా ఇటు కోవాక్సిన్ అయినా చిన్న చిన్న కాంప్లికేషన్స్ చూస్తున్నాం. కానీ కోట్లల్లో ఒకరిద్దరికి పెద్ద విషయం కాదు. అది ఇంకా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ఇండియాలో ఇస్తున్న రెండు వ్యాక్సిన్లు తీసుకోదలుచుకుంటే సమానమే. వాటి స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని డోస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడంలో ఇప్పటివరకు వచ్చిన క్లినికల్ డేటా కానీ సైంటిఫిక్ డేటా కానీ పాజిటివ్ వేలో సమృద్ధిగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్ చాలా చిన్నవి ఉన్నాయి. కాంప్లికేషన్స్ లేవని చెప్పడం వలన మనం తప్పకుండా రెండిట్లో ఏదో ఒక వ్యాక్సిన్ రెండు డోజెస్ సేమ్ వ్యాక్సిన్ సేమ్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం. ఏదేమైనా ఈరోజు ఇంకా దాదాపుగా 100 వ్యాక్సిన్లు ప్రపంచం అంతా క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. దాదాపుగా 42 వ్యాక్సిన్లు ఇప్పుడు ఫేస్ 1 ట్రయల్స్లో ఉన్నాయి. 18 వ్యాక్సిన్లు ఫేస్ 2 ట్రయల్స్లో ఉన్నాయి. 8 వ్యాక్సిన్స్ ఫేస్ 3 ట్రయల్స్లో ఉన్నాయి. 6 వ్యాక్సిన్స్ ఎమర్జెన్సీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 2 వ్యాక్సిన్స్ క్లియర్ కట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో 2 వ్యాక్సిన్స్ ఒకటి ఫైజర్ అయితే రెండోది సైనోఫామ్ అనే ఒక చైనా వ్యాక్సిన్ ఈ రెండింటికి టోటల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇంకొక చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ మాత్రం రిజెక్ట్ చేయడం జరిగింది. సో లెటస్ బిలీవ్ ద సైంటిఫిక్ సిస్టమ్, లెటస్ బిలీవ్ ద పీపుల్ బిహైండ్ ఇట్, లెటస్ బిలీవ్ ద అథారిటీస్. అథారిటీస్ అంటే ఐసీఎంఆర్ కానీ డిసిజిఏ కానీ వాళ్ళు క్లియర్గా సైంటిఫిక్గా స్టడీ చేయండి. ఏ ఇంజెక్షన్స్కైనా ఏ వ్యాక్సిన్కైనా ఏ డ్రగ్కైనా అప్రూవల్ ఇవ్వరు. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.